Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Magadu public lo edisthe Chandrababu kandidate pe RGV satirelu. AP assembly lo shukravaram chotu chesukunna parinamalato TDP adhinetha Chandrababu borana edichesaru. తాను యొక్క ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని తిరిగి సీఎం అయిన తర్వాతే సభలో అడుగు పెడతానంటూ బయటికి వెళ్లిపోయారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాజకీయాలతో సంబంధం లేని తన సతీమణిపైన అసభ్యంగా మాట్లాడారంటూ ఏడ్ చేశారు. ఇది రాజకీయంగా కలకలం రేపింది. దీనిపైన రకరకాల స్పందనలు వ్యక్తమయ్యాయి. టీడీపీ శ్రేణులు వైసీపీ నేతలు దిష్టిబొమ్మలు దగ్గం చేస్తూ నిరసనలకు దిగారు. వైసీపీ మంత్రులు నేతలు చంద్రబాబుది అంతా నాటకమంటూ కౌంటర్ అటాక్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ సైతం చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరూ ప్రస్తావించలేదని చెప్పుకొచ్చారు. ఇక ఇదే సమయంలో ఈ అంశంపైన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. దీనిపైన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏడ్చే మగవాణ్ణి నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని పూర్వీకులు చెప్పారని నేను ఎప్పుడే విన్నాను. కానీ నేను నవ్వే ఆడదాన్ని ఇష్టపడతాను, ఎందుకంటే చూడడానికి బాగుంటుంది కాబట్టి. కానీ బలం మరియు ధైర్యం చూపించాల్సిన మగాడు పబ్లిక్లో ఏడిస్తే జాలి కాదు, జుగుప్స పుడుతుందని పేర్కొన్నారు. ఇక మరో వీడియో ఒకటి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. తాను రూపొందించిన పవర్ స్టార్ ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ చూసి చంద్రబాబు ఏడ్ చేశారంటూ సెటర్లు వేశారు. చంద్రబాబు ఏడుస్తున్న క్లిప్పింగ్ కట్ చేసి ఆయనే మాట్లాడుతున్నట్టుగా ఓ మిమిక్రీ వాయిస్ జత చేశాడు. ఇందాకే ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ చూడడం జరిగింది. ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు అని చంద్రబాబు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా ఉంది. దీనికి వర్మ, ఇందాకే బాబు ట్రైలర్ చూశారు, ఆయన స్పందనకు ధన్యవాదాలు అని క్యాప్షన్ లో రాసుకొచ్చారు. ఇటువంటి సందర్భం పైన అయినా స్పందించే ఆర్జీవీ తన సినిమా ప్రమోషన్ కోసం ఏ అంశాన్ని అయినా వినియోగించుకోవడంలో ముందుంటారని నెటిజన్లు ఈ సందర్భంగా కామెంట్ చేస్తున్నారు. ఆర్జీవీ చేసిన పోస్ట్ పైన టీడీపీ శ్రేణులు రియాక్ట్ అవుతున్నాయి. తన సినిమా ప్రమోషన్ కోసం ఇటువంటివి చేస్తున్నారంటూ పోస్టులు పెడుతున్నారు.